న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె చేపట్టి 12 రోజులు అవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో సోమవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తమ సమస్యలను పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ డేవిడ్ కు వినతి పత్రం అందించిన డోర్నకల్ మధ్యాహ్న భోజన కార్మికులు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు జిల్లా కార్యదర్శి ఆర్ ధనలక్ష్మి, సిఐజియు మండల కార్యదర్శి దాసరి మల్లేశం, మారబోయిన లక్ష్మి, సరోజ, ఉపేంద్ర రాజు తదితరులు ఉన్నారు.